టొమాటో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మూడు రోజుల గ్యాప్ లో మళ్లీ ధర భారీగా పెరిగింది. ఈసారి ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. మదనపల్లి మార్కెట్ లో టొమాటోలు అలా రాగానే ఇలా వ్యాపారులు కొనుగోలు చేసేస్తున్నారు. కిలో నాణ్యమైన టొమాటో 196 రూపాయలు పలికింది. మదనపల్లి మాత్రమే కాదు, మిగిలిన మార్కెట్లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. అంతేకాదు, టొమాటో పంట దిగుబడి కూడా తగ్గిందని, మార్కెట్కొచ్చే సరుకు కూడా తగ్గుతోందంటున్నారు. ముఖ్యంగా బయట ప్రాంతాల్లో దిగుబడి లేకపోవడం, మదనపల్లి ప్రాంతంలో సీజన్ చివరి దశ కావడం వంటి కారణాలతో ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని వ్యాపారులు అధికారులు చెబుతున్నారు. విజయవాడలో టమాటాలు సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉంది. గత నెల రోజులుగా టమాటో ధరలు చుక్కలు చూపిస్తోంది. మార్కెట్లో టమాటా ధరలు బగ్గుమంటున్నాయి. రైతు మార్కెట్లో 125 రూపాయలు ఉంటే టమాటా ధరలు, ఇక రీటైల్గా కేజీ టమాటాలు 200కు చేరాయి. ప్రెసెంట్ మనం ఒక బయట ఉన్నటువంటి రీటైల్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక కేజీ టమాటాలు 200 ఉన్నాయి. అర కేజీ తీసుకోవాలంటే 100 రూపాయలు. ఇక కూరగాయలు కొంటేనే టమాటాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయవాడ వ్యాప్తంగా కూడా చాలా మార్కెట్లో టమాటాలు దొరుకుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇక దొరికినా కూడా రైతు మార్కెట్లో 125 రూపాయలు ఉండడంతో వ్యాపారులు సైతం టమాటాలు తీసుకొచ్చి అమ్మటం మానేశారు. ఎందుకంటే బోర్డు ధర అయినా కూడా గిట్టుబాటు కావట్లేదు, కొనేవారి సంఖ్య తగ్గిందని చెప్పి కూడా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పబ్లిక్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని చెప్పాలి. పెరిగిన టమాటాలతో కొనలేక నానావస్తులు పడుతున్నారు. కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. టమాటా ధరలు ఎట్లా ఉన్నాయి, కొనగలుగుతున్నారా? మేము కొంటలేదండి, తక్కువే. ఎంత పెరిగింది ఇప్పుడు? 200 అన్నారు విడిగా కొనుక్కుంటే. మామూలుగా అయితే రైతు బజార్లో 50 అన్నారు. ఇప్పుడు మరి పెరిగిందో లేదో రేటు, నేను రైతు బజార్ వెళ్ళట్లేదు. అంత లైన్లో నుంచో లేక దమ్ము లేక నాకు ఇక్కడ 1 పావు కిలో కొనుక్కుని అంతే, ఇంకేం కొనుక్కోలేదు. లేకపోతే 200 అంటున్నారు. అయితే అది పరిస్థితి పబ్లిక్ మనం చూడొచ్చు. చెప్పండి, ఎట్లా ఉన్నాయి టమాటా ధరలు? కొనలేని పరిస్థితిలో ఉన్నాం మేడం. అసలు టమాటాలే కానీ కూరగాయలే కానీ నిత్యావసర రేట్లు ఇవే కాదు, మామూలుగా మనం రోజువారీకి వాడే సరుకులు కూడా రేట్లు బాగా ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. బియ్యం పోయిన నెలలో 1200 పెట్టుకుంటే అదే బస్తా ఈ నెలలో 1400. ఇలా అయితే సామాన్య ప్రజలు బతకడం కష్టం. మా గురించి సామాన్యుల గురించి కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఫీజులు కట్టాలన్నా, అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. పెరిగిన టమాటాలతో పాటు ఎట్లా ఉంటుంది అసలు మార్కెట్ రేట్లు? బాగా బీభత్సంగా ఉన్నాయి. రేట్లు తగ్గితే వ్యాపారం ఉంటుంది, కస్టమర్లకి బాగుంటుంది, జనాలు బాగుంటారు, అందరూ బాగుంటారు. పబ్లిక్ నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒక టమాటాలు మాత్రమే కాదు, కూరగాయలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. పెరిగినటువంటి టమాటాలతో మాకు ఇబ్బంది తప్పట్లేదని చెప్తున్నారు. సార్ చెప్పండి, అసలు కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, టమాటాలు 200కు చేరింది, ఎట్లా ఉంది? ఇక 200 పైన అయితే అంటున్నారండి. 200 అంటే ఇక తక్కువ అనుకోండి, భావిస్తున్నాయి కదా. కిలో కొనుక్కున్న వాళ్ళు 100 గ్రాములు 120 రూపాయలు కొని కూరలు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతు బజార్లో 115 రూపాయలు పెట్టినా కానీ టమాటాలు లేవు. 140 అన్న టమాటాలు లేవు. బయట 200, 210 రూపాయలు అమ్ముతున్నారు. ఒక టమాటా ఒకటే బాగా రేటుగా ఉన్నాయి. కూరగాయలు రేదనగా ఉన్నా కానీ టమాటాలు కొనలేని పరిస్థితిలో ఉన్నాయి. సబ్సిడీ టమాటాలు ఇస్తున్నారు కదా బయట 50 రూపాయలు, అవి యాపేజ్ కూడా వారం అవుతుందండి. వారం రోజుల నుంచి టమాటాలు రావటం లేదు, అవి పైన వర్షాలు అని చెప్పి అంటున్నారు. అడుగుతుంటే సబ్సిడీ కాయలు 50 రూపాయలు అని పెట్టారులే కానీ మొన్న 90, 80, 110 ఉన్నప్పుడు సబ్సిడీ కాయలు వచ్చినాయి. ఒక వారం రోజుల నుంచి రేట్లు పెరిగిన కాని టమాటాలు సబ్సిడీ కాయలు రావటం లేదు. ఇది పరిస్థితి మనం చూస్తే కనుక సబ్సిడీ టమాటాలు కూడా దొరకట్లేదు. దాదాపు 125 రూపాయలు రైతు మార్కెట్లోనే ఉంది, దాంతో సబ్సిడీ టమాటాలు రావడం కూడా ఆగిపోయింది. ఇక రీటైల్గా అయితే కేజీ టమాటాలు 200 రూపాయలకు వెళ్ళిపోవడంతో కొనలేక నానా అవస్థలు పడుతున్నాం. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. సబ్సిడీ టమాటాలు ఇచ్చినా కూడా క్యూ లైన్లో నిలబడలేక నానా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి. స్కూల్స్కి వెళ్ళే టైంలో క్యూ లైన్స్లో నిలబడలేక రీటైల్గా కొనలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా సామాన్యుల ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు.